కాబట్టి అల్లా వద్ద ఎవరైనా సరే ఒకటే న్యాయం, తను ప్రవక్త కుమారుడా, పినతండ్రి ఎవరు అని చూడడు అల్లా. లేకపోతే ఇతను మామూలు వ్యక్తి అని, తప్పు ఎవరు చేసినా శిక్షిస్తాడు, మంచి ఎవరు చేసినా అతని అనుగ్రహిస్తాడు. ఇది అల్లా వద్ద ఉన్నటువంటి న్యాయమైనటువంటి ఇది. అల్లా న్యాయం చేసేటటువంటి వాడు, ఎవరికీ కూడా రవ్వంత కూడా అన్యాయం చేయడు. ఇది అల్లా అన్యాయం చేస్తే అతను దేవుడు ఎట్లా అవుతాడు, మన ప్రభు ఎట్లా అవుతాడు? ఎవరికి కూడా అల్లా అన్యాయం చేయడు. కాబట్టి మనం ఆలోచించి చేయాలి. ఇంకొక విషయం, ఇటువంటి చుట్టరికాలు కూడా దేవుని వద్ద పనిచేయవు. అందుకే అల్లా ప్రార్థించిన వెంటనే అల్లా సుబ్హానవ తాలా నూహ్ అలైహిస్ సలాంతో ఏమన్నాడు, అతను నీ కుమారుడు కాదు, ఎవరైతే నీ మాట విని నిన్ను నీపై విశ్వసించి పడవలోనికి ఓడలోనికి ఎక్కుతాడో అతడే నీ సంతానము అని అల్లా అన్నాడు. అతను తప్ప ఇంకెవరు కూడా నీ సంతానము కాదు, విశ్వసించిన వాళ్లే నీ సంతానం అన్నారు. అతను కూడా శిక్షకు అర్హుడయ్యాడు, మునిగిపోయాడు. ఇంకా ఈ నూహ్ అలైహి సలాతు వస్సలాం వారి చరిత్రలో గాథలో మనకు తెలిసిన ఇంకొక విషయం ఏమిటంటే, ఆలోచించాల్సింది, నూహ్ అలైహి సలాతు వస్సలాం వారి పరిస్థితి చూశారు, జాతి యొక్క పరిస్థితిని గమనించారు. 950 సంవత్సరాల నిరంతర కృషి, అప్పటికి కూడా వారు దైవధర్మంలోకి రావడం లేదు, వచ్చిన వాళ్ళను కూడా వెనక్కి లాగుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో నూహ్ అలైహి సలాతు వస్సలాం వారు ఏం చేశారు, ఇంకా విసిగి వేజారిపోయి, వల్ల నేను చాలా బలహీనం పడిపోయాను, నాకు నువ్వు సహాయం చెయ్యి, ఇప్పుడు నువ్వు సహాయం చేయకపోతే ఇంకా వీరు ఇంకా తమ పనులలో నువ్వు ఇంక వీళ్ళను విడిచిపెడితే భూమిపైన ఇంకా వీరు ఉపద్రవాలను సృష్టిస్తారు, పాపాలు చేస్తూనే పోతారు, ఇంకా వీరు మారేటటువంటి నైజం వీరు నాకు కనిపించడం లేదు, అల్లా నువ్వు వెంటనే వీరికి నాకు మధ్య నువ్వు తీర్పును తీర్చేయి, వీళ్ళని నీ శిక్షకు గురి చేయని అల్లా ప్రార్థించగానే అల్లా సుబ్హానవ తాలా అతనిపై ఆ జాతిపై శిక్షను తీసుకుని వచ్చి వారందరినీ నాశనం చేశాడు. ఇంకా ఆ జాతిలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళు, గొప్ప గొప్ప నాయకులు, ధనవంతులు ఎంతోమంది ఉన్నారు, కానీ వారి ధనము, వారి యొక్క అధికారము వారిని అల్లా శిక్ష నుండి రక్షించలేకపోయింది. ఇంకొక విషయం, వారు అహంకారంతో ఊగిపోతున్నారు, కానీ మామూలు వ్యక్తులు ఎవరినైతే వారు దరిద్రులుగా అధములుగా భావిస్తూ ఉన్నారో అటువంటి మామూలు వాళ్ళు ప్రవక్త చెప్పినటువంటి మంచి మాటలు విని అతనిపై విశ్వసించి అతని దేవునిపై విశ్వాసాన్ని ఉంచి వారు దేవుని యొక్క ఆ ఓడలోనికి, ప్రవక్త యొక్క ఆ ఓడలోనికి ప్రవేశించి ఇహలోకంలో దేవుని శిక్ష ద్వారా వారు తమను తాము రక్షించుకున్నారు. అంతేకాకుండా పరలోక శిక్ష నుండి కూడా వారు తమను తాము రక్షించుకున్నారు. కాబట్టి ఈనాడు కూడా చాలామంది అనుకుంటారు, మాకు డబ్బుంది కాబట్టి మేము చాలా తెలివైన వాళ్ళము, మాకు అధికారం ఉంది కాబట్టి మేము చాలా తెలివైన వాళ్ళము అని. అది కాదు తెలివి. ఎవరు తెలివైన వాడు, ఎవరు తెలివి తక్కువ వాడు అంటే, ఎవరైతే ఈ ఇహలోక జీవితం తర్వాత రాబోయేటటువంటి పరలోక జీవితాన్ని గురించి ఆలోచన చేస్తాడో, దానికి తనను తాను సిద్ధమయ్యే విధంగా, తనకు తాను అర్హుడయ్యే విధంగా ఎవరైతే తీర్చిదిద్దుకుంటాడో అతనే తెలివైనటువంటి వ్యక్తి. ధనము, అధికారాలు ఇవి ఏవి కూడా మానవుణ్ణి దేవుని శిక్ష నుండి రక్షించలేవు. ఆ తర్వాత అల్లా తబారక్ వతాల ఈ పెద్ద పెద్ద అతన్ని, నువ్వు ప్రవక్తను మరియు విశ్వసించిన వారిని రక్షించి జూది అనే కొండపై వారిని దింపాడు. వారు దిగిన తర్వాత అల్లా అంటున్నాడు, మీరు దేవుని యొక్క శాంతియుతంగా, శుభప్రదంగా మీరు ఇక్కడ దిగండి, మీరు నా ఇష్ట ప్రకారం జీవితాన్ని గడపండి, ఇంకా ఈ తర్వాత కూడా, దాని తర్వాత కూడా ఇంకా ఎవరైనా ఈ విధంగా ఇంకా తప్పులు చేస్తే వారిని నేను శిక్షకు గురి చేస్తాను అని అల్లా వారితో అన్నాడు. ఆ తర్వాత నూహ్ అలైహి సలాతు వస్సలాం వారు మరియు వారి సంతానము, ఇంకా ఎవరైతే మిగిలి ఉన్నారో, విశ్వసించారో, వాళ్ళందరూ కూడా అక్కడ దిగి జీవితాన్ని గడపడం ప్రారంభించారు. మరి వారి సంతానమే ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి మనందరం కూడా, వారి ముఖ్యంగా నూహ్ అలైహి సలాతు వస్సలాం సంతానం నుండి అరబ్బులు, రోమన్లు,
అదే విధంగా తుర్కీలు, ఆఫ్రికన్స్, ఇంకా భారతదేశంలో ఉన్న ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క చోటకు వ్యాపించి ప్రపంచమంతా కూడా మళ్ళీ మానవులందరూ ప్రపంచంలో వ్యాపించి జీవితాన్ని గడపడం ప్రారంభించారు. ఆ తర్వాత ఏమైంది? మళ్ళీ అల్లా వారిని సంస్కరించడానికి ఎవరిని పంపించాడు? ఏం జరిగింది అనే విషయాలు ఇన్షాల్లా మున్ముందు మనము ప్రవక్తల గాథలు అనేటటువంటి ఈ స్ఫూర్తి టీవీ మీ ముందుకు తీసుకుని వచ్చినటువంటి ఈ మహా ఒక మంచి కార్యక్రమం ద్వారా మనం ఇన్షాల్లా తెలుసుకుంటుందాము. అంతవరకు చూస్తూనే ఉండండి స్ఫూర్తి టీవీ. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు.